నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15 సెప్టెంబర్ 2024. నేను ఈరోజు నైట్ ఢిల్లీ వెళ్తున్నా, మార్నింగ్ ఫ్లైట్ ఉంది. అయితే ఇందాక సుమన్ టీవీలో ఒక ప్రోగ్రామ్ చూసిన సార్, చాలా బాగా అనిపించింది. మీ అందరితో షేర్ చేద్దామనిపించి చెప్తున్నా. తల్లిదండ్రులు ముసలోళ్ళు కాగానే చాలామంది పాపం వాళ్ళను తీసుకుపోయి రోడ్ల మీద వదిలేస్తూ, కనీసం వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా అన్యాయంగా తీసుకుపోయి నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతారు. మీకు నిజంగా తల్లిదండ్రుల మీద అంత ప్రేమ లేకపోతే ఏదైనా అనాథాశ్రమంలో తీసుకుపోయి పారేయండి, అట్లా రోడ్ల మీద ఇడిచిపెట్టకూరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీరు ఇడిచిపెడుతున్నారనే ఒక్కొక్క మాటతోటే వాళ్ళు సగం పానం చచ్చిపోతుంది. మీరు ఇడిచిపెట్టిపోతే వాళ్ళు ఆయనతో చచ్చిపోతారు. ఒకవేళ మీకు అంత బరువు అనిపిస్తే, మరీ ముసలోళ్ళు ఉన్నారు, వీళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నారు, అట్లా ఇట్లా అన్నప్పుడు వాళ్ళకి అవన్నీ కంపేర్ కానీ అట్లా నడి రోడ్ల మీద మాత్రం వదిలేసిపోకూరు. ఎందుకంటే మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఎన్నో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంత పెద్దగా వేసి మనల్ని మంచిగా పెంచితే మనం ఈరోజు వాళ్ళను నడి రోడ్డు మీద విడిచిపెట్టబడతాము. అందుకే ఆ వీడియో చూస్తే ఎందుకో బాధ అనిపించింది. మీ అందరితో షేర్ చేసుకుందామని రీల్ చేస్తున్నా. ఒకసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.